అసలు సోరియాసిస్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఇది చాలామంది అడిగే ప్రశ్న సో సోరియాసిస్ ఉన్న ఎవరైతే ఉన్న వాళ్ళు మొదటగా వాళ్ళ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో సో స్మోకింగ్ ఆల్కహాల్ ఖచ్చితంగా మానేయాలి ఈ స్మోకింగ్ ఆల్కహాల్ ఎక్కువ సేవిస్తారో వాళ్ళ లోపలే ఈ సోరియాసిస్ అధికమైనట్టుగా మనకి ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి సో కొంతమంది అంటుంటారు ఇది ఆటోయిమిన్ డిజార్డర్ కాబట్టి ఈ యొక్క ఫుడ్తో దీనికి లింక్ లేదు అంటున్నారు సో డెఫినెట్గా ఇది ఫుడ్ ద్వారా కానీ వేరే ఇన్ఫెక్షన్ అంటే వేరే కమ్యూనికేబుల్ అంటే సోరియాసిస్ ఒకరి నుంచి ఒకరికి రాదు కానీ ఎవరైతే ఆటోయిమిన్ ఇలాంటి సో సిస్తో బాధపడుతున్నాను వాళ్ళ ఎపిసోడ్స్ కానివ్వండి వాళ్ళ ఆ యొక్క ఫ్లేరప్స్ కానివ్వండి మనం తీసుకునే ఆహార పదార్థాలు బట్టి ఆధారపడి ఉంటుంది కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు ఆ ఫ్లేరప్ చాలా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ రెడ్ మీట్ ఎవరైతే నాన్ వెజ్లో రెడ్ మీట్ ఎక్కువ తీసుకుంటున్నారో వాళ్ళలో ఎరక్నోనిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఈ రిలీజ్ అవ్వడం వలన ఇన్ఫ్లమేషన్ అనేది ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళ సూర్యాసిస్ ఎపిసోడ్స్ అనేవి చాలా వేగంగా వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళ ఫ్లేరప్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఆ యొక్క స్కిన్ చాలా మందంగా మారి ఆ స్కేల్స్ అనేటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఎవరైతే వాటర్ క్వాంటిటీ చాలా తక్కువ తీసుకుంటారో వాళ్ళ స్కిన్ చాలా డ్రైగా మారే అవకాశం ఉంటుంది తద్వారా ఈ యొక్క సోరియాసిస్ సింటమ్స్ అధికమయ్యే అవకాశం ఉంటుంది సో ఇలాంటి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ వాటర్ తీసుకుంటూ సో సీజనల్గా మనం ఏదైనా లోషన్ కానివ్వండి లూబ్రికెంట్స్ కానివ్వండి అప్లికేషన్ చేయడం వలన కొంతవరకు ఈ యొక్క సింటమ్స్ని మనం అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మనం ఫుడ్లో కనుక ఇవి ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంటాయి అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎస్పెషల్లీ ఆల్మండ్స్ కానివ్వండి అవకాడో కానివ్వండి అలాగే మనం తీసుకునే సీడ్స్ ఏవైతే మన సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి గుమ్మడి గింజలు కానివ్వండి గుమ్మడి పలుకులు సో ఇవి కనుక ఎక్కువగా తీసుకుంటున్నట్టయితే ఈ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మూలన ఈ యొక్క సోరియాసిస్ కండిషన్ అంటే ఆ స్కిన్ కండిషన్ అనేది కొంత అదుపులో ఉండే అవకాశం ఉంటుంది సో సింటమాటిక్గా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సోరియాసిస్తో ఎవరైతే బాధపడుతున్నారో కాన్సన్ట్రేటెడ్గా ఉన్న సోప్స్ వాడడం అంత మంచిది కాదు కాదు డిటర్జెంట్స్ కూడా ఎక్స్పోజ్ అవ్వడం అంత మంచిది కాదు సో చాలా తక్కువ పిహెచ్ వాల్యూ ఉన్న సోప్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీగా ఉండే సోప్స్ మాత్రమే వాడాల్సిన అవకాశం ఉంటుంది వీలైతే సున్నిపిండి లాంటి అలాంటి పదార్థాలతో కనుక మీ చర్మాన్ని శుభ్రం చేసుకొని తర్వాత కోకోనట్ ఆయిల్ కానివ్వండి ఒలివ్ ఆయిల్ కానివ్వండి అలాగే మనకి కామన్గా దొరికే లోషన్స్ కాని వ్యాజ్లైన్ లాంటివి కానీ కనుక అప్లై చేస్తే కనుక ఈ యొక్క సిమ్టమ్స్ని మనం అదుపులో ఉంచుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇది సీజనల్గా చాలా అగ్రవేట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్పెషల్గా వింటర్ సీజన్లో ఈ యొక్క సోరియాసిస్ అధికమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో వింటర్ కేర్ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేయాలి సో అంటే మళ్ళీ లూబ్రికెంట్స్ కానీ తర్వాత ఈ కోల్డ్కి ఎక్స్పోజ్ కాకుండా చర్మాన్ని కవర్ చేసుకునేటట్టుగా అలాగే ఫుల్ స్లీవ్స్ ఉన్న క్లాత్స్ ధరించడం మూలన కనుక ఈ యొక్క సిమ్టమ్ మన సోరియాసిస్ని మనం అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా సోరియాసిస్ రావడానికి ముఖ్య కారణం మన స్ట్రెస్ ఈ స్ట్రెస్ నివారించుకోవడానికి మనం రెగ్యులర్గా మెడిటేషన్ ఎక్సర్సైజ్ సో ప్రాపర్ డైట్ కనుక తీసుకుంటే కనుక మన ఈ సోరియాసిస్ జబ్బుని మనం అదుపులో పెట్టుకునే అవకాశం ఉంటుంది దీనికి హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది సో సోరియాసిస్కి ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్స్ ప్రకారంగా అలోపతిలో కానీ సో కంట్రోల్ చేయడం వరకే ఉంది కానీ అది పూర్తిగా దాని రూట్స్ లెవెల్స్ నుంచి తీసే అవకాశం లేదు ప్రస్తుతానికి ఉన్న ట్రెండ్స్ ప్రకారం సో హోమియోపతిలో కొంతవరకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఈ యొక్క ప్లేక్ సోరియాసిస్ ఎవరైతే బాధపడుతున్నారో వీళ్ళు ఇనిషియల్గా ఆర్స్నికాల్ థర్టీ అనే మందులు పొద్దున సాయంత్రం కనుక తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క సింటమ్స్ బాగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలాగే నాట్రమ్మూర్ సో ఎస్పెషల్లీ స్కాల్ప్ పైన వచ్చే సోరియాసిస్ తర్వాత మొదట్లో స్కాల్ప్ పైన స్టార్ట్ అయ్యి తర్వాత బాడీ అంతా స్ప్రెడ్ అయితే కనుక వాళ్ళు మూర్ తట్టి అనే మందుని అలాగే తూజా థర్టీ అనే మందుని కనుక తీసుకున్నట్లయితే కనుక సో వాళ్ళలో ఈ సిమ్టమ్స్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే కొన్నిసార్లు స్కాల్ పైన అలాగే శరీరం పైన ఉన్న సోరియాసిస్ ప్యాచెస్ కొంత పసుతో నిండుకున్నట్లయితే కనుక వాళ్ళు మెజీరియం థర్టీ అనే మందుని పొద్దున సాయంత్రం కనుక వాడితే కనుక తగ్గిపోయే అవకాశం ఉంది అలాగే బాగా రెడ్ కలర్ స్పాచెస్ ఎవరి లోపల అయితే చూస్తుంటాము అది ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అంటుంటాము సో అలాంటి ప్యాచెస్ ఎవరికైతే ఫార్మేషన్ ఉందో ఆర్సినిక్ అయోడ్ అనే మందుని పొద్దున సాయంత్రం తీసుకుంటే కనుక తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలాగే కొన్నిసార్లు ప్యాచెస్ బాగా మందంగా ఉండి చాలా దురదగా ఉండి ఎస్పెషల్లీ రాత్రిపూట బాగా దురద వస్తుంటే కనుక వాళ్ళు మెర్క్స్ వాల్ కానివ్వండి అలాగే సోరినం అనే మందుని కానీ కనుక వాడితే కనుక తగ్గే అవకాశం ఉంటుంది అలాగే ఈ ప్లేక్ సోరియాసిస్లోనే అధిక మొత్తంలో మన శరీరం పైన బాగా ప్యాచెస్ ఏర్పడి విపరీతమైన దురద వస్తున్నప్పుడు సల్ఫర్ థర్టీ అనే మందు కూడా బాగా ఉపకరిస్తుంది సో ఈ ఈ మందుల్ని మీరు నార్మల్గా వాడిన కూడా ఒక వన్ మంత్లో కనుక ఎలాంటి ఉపశమనం కలగకపోతే కనుక తప్పకుండా మీ దగ్గరలో ఉన్న హోమియోపతి డాక్టర్ని సంప్రదించి సో తద్వారా వాళ్ళు ఫుల్ కేస్ అంతా తీసుకొని కేస్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళు మీకు సరి అయిన రెమెడీ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది తద్వారా ఈ యొక్క సోరియాసిస్ని మనం కంట్రోల్లో పెట్టే అవకాశం ఉంటుంది అలాగే పూర్తిగా ఈ రూట్స్ నుంచి కూడా మనం హోమియోపతి ద్వారా తగ్గించే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ